వార్తాలోకంకి స్వాగతం ఈనాటి ముఖ్య అంశాలు పద్దెనిమిది నుండి నలభై నాలుగు ఏళ్ల వారికి వ్యాక్సినేషన్లో హేతుబద్ధత లేదు సుప్రీంకోర్టు లక్షల్లో ఇళ్ళు వేలల్లో ఓళ్ళు సీఎం జగన్ ఫేస్బుక్లో నకిలీ నేస్తాలొస్తున్నారు కరోనా విషయంలో ఇక పిల్లలపై దృష్టి కోవిడ్తో అనాథులైన చిన్నారులకు అండ వీసా ఉంటే ఆగస్టు నుంచి అమెరికా వెళ్ళొచ్చు మహిళలు బరువు తగ్గడం కష్టం కాదు ఈరోజు వార్తలను చూద్దాం పద్దెనిమిది నుండి నలభై ఏ నాలుగు ఏళ్ల వారికి వ్యాక్సినేషన్లో హేతుబద్ధత లేదు నలభై ఐదు ఏళ్లు పైబడిన వారికి ఉచితంగా టీకాలు ఇస్తూ మీరే టీకాలు కొనుక్కోండి అంటూ పద్దెనిమిది నుండి నలభై నాలుగు వయసు వారిని కేంద్ర ప్రభుత్వం గాలి కొదిలేసిందని సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది సమయానికి వ్యాక్సిన్లు ఇవ్వకపోవడంతో యువత ఆసుపత్రులు పాలైందని కోర్టు ఆందోళన వ్యక్తం చేసింది ఎన్నో దేశాల ప్రభుత్వాలు టీకాలను ఉచితంగా అందిస్తుంటే ఇక్కడ పద్దెనిమిది నుండి నలభై నాలుగు ఏళ్ల వయసు వారు గరిష్ట ధరలకు టీకాలు కొనాల్సిన పరిస్థితి ఉందని ఇక్కడ వ్యాక్సినేషన్ విధానంలో హేతుబద్ధత లోపించిందని కోర్టు వ్యాఖ్యానించింది వ్యాక్సిన్ డోసుల సమీకరణ కోసం రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండు ఆర్థిక సంవత్సరం బడ్జెట్లో ముప్పై ఐదు వేల కోట్ల రూపాయలు కేటాయించిన ప్రభుత్వం ఆ మొత్తాన్ని వేటి కోసం ఎంతెంత ఖర్చు చేస్తున్నారో సవివరంగా వెల్లడించాలని కోర్టు ఆదేశించింది ఈ బడ్జెట్ను వ్యాక్సినేషన్కు అర్హులైన పద్దెనిమిది నుండి నలభై నాలుగేళ్ల ఏళ్ల వయసు వారి కోసం ఎందుకు వినియోగించడం లేదో స్పష్టంగా పేర్కొనాలని కోర్టు సూచించింది ప్రతి నెల సెంట్రల్ డ్రగ్ ల్యాబొరేటరీ వారి అనుమతులు పొందిన టీకా డోసుల్లో సగం డోసులను ముందే నిర్ణయించిన ధరలకే రాష్ట్రాలు కొనాలనే సరళతర టీకా పాలసీని కోర్టు తప్పుపట్టింది లక్షల్లో ఇళ్ళు వేలల్లో ఓళ్ళు పేదలకు సొంతింటి కల్పనలో కొత్త చరిత్రకు శ్రీకారం సీఎం జగన్ రాష్ట్రంలో లక్షలాది మంది పేదల సొంతింటి కలను సాకారం చేసే దిశగా రాష్ట్ర ప్రభుత్వం రికార్డు స్థాయిలో శరవేగంగా అడుగులు వేస్తోంది దేశ చరిత్రలో కనీవి నేరుగని చరిత్రాత్మక ఘట్టానికి శ్రీకారం చుట్టింది చరిత్రలో ఎన్నడూ లేని రీతిలో రాష్ట్రంలో ఒకేసారి ముప్పై పాయింట్ ఏడు ఆరు లక్షల మంది మహిళల పేరుతో ఇళ్ల పట్టాలను పంపిణీ చేసి రికార్డు సృష్టించిన ప్రభుత్వం ఇప్పుడు కేవలం రెండు విడతల్లోనే వీరందరికీ పక్కా ఇళ్లు నిర్మించేందుకు పొనుకుంది ఇందులో భాగంగా నేడు మొదటి దశలో ఇరవై ఎనిమిది వేల ఎనభై నాలుగు కోట్ల రూపాయల వ్యయంతో పదిహేను లక్షల అరవై వేల రెండు వందల ఇరవై ఏడుని ఇళ్ల నిర్మాణాన్ని ప్రారంభించింది అన్ని వసతులతో ఇళ్ళు మాత్రమే కాకుండా తాగునీరు విద్యుత్ మురుగునీటి వ్యవస్థ ఇంటర్నెట్ వంటి అధునాతన మౌలిక సదుపాయాలతో సర్వహంగులతో అందమైన పదిహేడు వేల ఐదు వైఎస్ఆర్ జగనన్న కాలనీలను నిర్మిస్తోంది పేదరికమే కొలమానం పేదరికమే ప్రాతిపదికగా అగ్రవర్ణ పేదలకు సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి రెండేళ్ల పాలనలో భారీగా ప్రయోజనం కల్పించారు నవరత్నాల ద్వారా ప్రయోజనం పొందిన లబ్ధిదారులే ఇందుకు నిదర్శనం అగ్రవర్ణ పేదలంతా నవరత్నాల ద్వారా భారీ ఆర్థిక ప్రయోజనం పొందారు జూన్ నుంచి ఏడాది మే నెలాఖరు వరకు రాష్ట్రంలో ఒక కోటి ఎనభై ఎనిమిది లక్షల తొంభై ఒక్క వేల నాలుగు వందల ముప్పై ఎనిమిది మంది అగ్రవర్ణ పేదలకు నేరుగా నగదు బదిలీతో పాటు నగదేతర బదిలీ పథకాల ద్వారా ఏకంగా ఇరవై ఒక్క లక్షల రెండు వందల డెబ్బై రెండు పాయింట్ మూడు ఆరు కోట్ల మేర ఆర్థిక సాయం అందింది నేరుగా నగదు బదిలీ పథకాల ద్వారా ఒకటి పాయింట్ నాలుగు తొమ్మిది కోట్ల మందికి పైగా అగ్రవన్న పేదలకు పద్దెనిమిది వేల రెండు వందల నలభై ఆరు పాయింట్ ఎనిమిది మూడు కోట్లను వారి బ్యాంకు ఖాతాల్లో జమ చేశారు ఫేస్బుక్లో నకిలీ నేస్తాలొస్తున్నారు స్నేహితుల పేరుతో డబ్బులు పంపమని కోరే నకిలీ ప్రొఫైల్స్ ఇప్పుడు ఫేస్బుక్లో వెల్లువెత్తుతున్నాయి అచ్చం అసలైన ఖాతాలను పోలినట్టు ఉండే వీటి ద్వారా కొన్ని వేల మంది బాధితులవుతున్నారు అనేక మంది డబ్బులు పోగొట్టుకుంటున్నారు రాజస్థాన్లోని భర్తపుర నోయిడా పశ్చిమ బెంగాల్ తదితర ప్రాంతాలకు చెందిన సైబర్ నేరగాళ్లు ఈ దందాకు పాల్పడుతున్నారు నకిలీ ప్రొఫైల్స్ నుంచి ఒక్కో వ్యక్తిని తక్కువ మొత్తం పంపమని కోరుతున్నారు అలాంటి అభ్యర్థనలు ఎక్కువ మందికి పంపుతుండటంతో వారు బాగానే డబ్బులు గుంజగలుగుతున్నారు తక్కువ మొత్తమే కదా అనుకుంటూ చాలామంది ఫిర్యాదు చేయట్లేదు ఇదే అదనగా ఈ నేరగాళ్లు మరింత రెచ్చిపోతున్నారు గత కొన్ని నెలలుగా ఈ తరహా మోసాలు నిత్యం జరుగుతున్నా వీటి మూలాలని ఛేదించడంపై పోలీసులు దృష్టి సారించట్లేదు ఈ నకిలీ ఖాతాల సృష్టి కొంతమంది వ్యక్తుల పన లేక వ్యవస్థీకృతంగా సాగుతుందా అనే దిశపై దర్యాప్తు సాగడం లేదు వీటి మూలాలు ఎక్కడున్నాయి ఎవరు నడిపిస్తున్నారనే విషయాల్లో లోతుగా దర్యాప్తు సాగకపోవడంతో ఈ దందా నిరాటకంగా సాగిపోతోంది ఈ నకిలీ ఖాతాలను రిపోర్ట్ చేయడం ఎలాగో తెలుసుకుందాం మీ పేరిట లేదా మీకు తెలిసిన వ్యక్తుల పేరిట ఫేస్బుక్లో నకిలీ ప్రొఫైల్ తయారు చేసి దాని ద్వారా డబ్బులు అడుగుతున్నారని గుర్తిస్తే వెంటనే అది నకిలీ ఖాతా అని ఫేస్బుక్కి రిపోర్ట్ చేయాలి తొలుత ఆ నకిలీ ఖాతా టైమ్ లైన్లోకి వెళ్ళాలి అందులో పై భాగంలో ఉన్న మూడు అడ్డచుక్కలు అంటే త్రీ డాట్స్ మెనూపై క్లిక్ చేస్తే పలు అంశాలు కనిపిస్తాయి అందులో ఫైన్ సపోర్ట్ ఆర్ రిపోర్ట్ ప్రొఫైల్పై క్లిక్ చేయాలి వెంటనే ప్లీజ్ సెలెక్ట్ ఏ ప్రాబ్లమ్ టు కంటిన్యూ అని కనిపిస్తుంది అందులోని అంశాల ఆధారంగా ప్రిటెండింగ్ టు బి సమ్వన్ లేదా ఫేస్ అకౌంట్ విభాగాల్లోకి వెళ్ళి రిపోర్టు చేయవచ్చు వాటి ఆధారంగా ఫేస్బుక్ ఆ ఖాతాను పరిశీలించి నకిలీదైతే తొలగిస్తుంది ఇదే అంశంపై పోలీస్ స్టేషన్లోనూ ఫిర్యాదు చేయవచ్చు ఎంత సన్నిహితులైనా సరే ఫేస్బుక్ మెసెంజర్ ద్వారా డబ్బులు అడుగుతున్నారంటే అనుమానించాల్సిందే అసలైన వ్యక్తికి ఫోన్ చేసి వాస్తవమా కాదా నిర్ధారించుకోవాలి కరోనా విషయంలో ఇక పిల్లలపై దృష్టి కోవిడ్ మహమ్మారి రెండో దశ క్రమంగా బలహీనమై కేసుల సంఖ్య తగ్గుతున్న తరుణంలో మహారాష్ట్ర కర్ణాటకలోని కొన్ని ప్రాంతాల్లో మూడో దశ కేసులు మొదలయ్యాయనే వార్తల్లో ఆందోళనకు గురిచేస్తున్నాయి ఈ నేపథ్యంలో ముఖ్యంగా ఆరు నుండి పదిహేనేళ్ల మధ్య వయసు వారితో పాటు ఇరవై ఏళ్లలోపు టీనేజర్లు రోజుల పిల్లలు నవజాత శిశువులు గర్భిణీలు తదితరులు అప్రమత్తంగా ఉండాలని పీడియాట్రిక్ క్రిటికల్ కేర్ నిపుణుడు డాక్టర్ సతీష్ ఘంటా పేర్కొన్నారు మూడో దశ వచ్చిన లక్షణాలు కనిపించగానే వైద్యులను సంప్రదించి సరైన చికిత్స తీసుకుంటే పిల్లల్లో వంద శాతం రికవరీ సాధ్యమే అని చెప్పారు గత ఏడాదితో పోల్చితే ఈసారి యువతతో పాటు ఆరు నుండి పదిహేనే ఏళ్ల మధ్య వయసు వారు చిన్నపిల్లలు నవజాత శిశువులు ఇరవై శాతం ఎక్కువగా ప్రభావితమయ్యారని తెలిపారు బి డాట్ వన్ డాట్ సిక్స్ వన్ సెవెన్ డబల్ మ్యూటేషన్ స్ట్రైన్ చిన్నపిల్లల్లోనూ వేగంగా వ్యాప్తి చెందుతుందన్నారు పిల్లల్లో ఈ లక్షణాలుంటే జాగ్రత్త పడాలని చెప్పారు ఒకటి మూడు నాలుగు రోజులకు మించి జ్వరం చలి అలసిపోవడం బద్ధకంగా ఉండడం తల నొప్పులు దగ్గు ఆకలి లేకపోవడం తక్కువగా తినడం సరైన నిద్ర లేకపోవడం అయోమయం గుండె వేగం పెరగడం ఆక్సిజన్ శాచ్యురేషన్ స్థాయి తొంభై ఐదు కంటే తగ్గడం చర్మం పెదవులు లేదా గోళ్ళు పాలిపోయినట్టు ఉండటం లేదా నీలంగా మారడం నీళ్ళ విరోచనాలు తీవ్రమైన కడుపు నొప్పి ఊపిరి తీసుకోవడంలో ఇబ్బందులు ఉంటే జాగ్రత్త పడాలన్నారు హైరిస్క్ పిల్లలను గుర్తించి ఆలస్యం చేయకుండా టెస్టులు చేయించాలి పౌష్టికాహారం ఇవ్వాలి మాస్కులు వాడటం అలవాటు చేయాలి బాగా నిద్రపోయేలా చూడాలని ఆయన పేర్కొన్నారు కోవిడ్తో అనాథులైన పిల్లలకు అండ కోవిడ్ బారిన పడి తల్లిదండ్రులు కోల్పోయి అనాథులైన చిన్నారులు నూట ముప్పై ఏడు మందిని గుర్తించామని ఆంధ్రప్రదేశ్ స్త్రీ శిశు సంక్షేమ శాఖ డైరెక్టర్ కృతికా శుక్లా వివరించారు ఈ ఏడాది మార్చి నెలలో తొమ్మిది మంది ఏప్రిల్ నుంచి ఇప్పటివరకు నూట ఇరవై ఎనిమిది మంది పిల్లలు కరోనాతో తల్లిదండ్రులు కోల్పోయారని చెప్పారు వారి పేరిట పది లక్షల రూపాయల చొప్పున బ్యాంకుల్లో ఫిక్స్డ్ డిపాజిట్ చేసి సంబంధిత బాండ్లను అందించేందుకు ఆయా జిల్లాల కలెక్టర్లు చర్యలు చేపట్టారని వెల్లడించారు డిపాజిట్లపై వచ్చే వడ్డీ మొత్తాన్ని నెలకు లేదా మూడు నెలలకుసారి బాధిత చిన్నారుల బ్యాంకు ఖాతాలకు జమయ్యేలా ఏర్పాట్లు చేశామని ఆ మొత్తాన్ని వారి పోషణ ఖర్చుల కోసం వినియోగించుకోవచ్చని వివరించారు వారికి ఇరవై ఐదు సంవత్సరాల వయసు వచ్చిన తర్వాత ఆ మొత్తాన్ని వారి బ్యాంకు ఖాతాల్లోకి మళ్లించుకునేందుకు వీలవుతుందన్నారు కోవిడ్తో తల్లిదండ్రులు కోల్పోయిన చిన్నాలను సంరక్షించే వారెవరూ లేకపోతే వారికి ఆశ్రయం ఇచ్చేందుకు ప్రతి జిల్లాలోనూ రెండు చొప్పున బాలల సంరక్షణ గృహాలని ఏర్పాటు చేశామన్నారు బాల బాలికలకు వేర్వేరుగా సంరక్షణ గృహాలున్నాయి ఆయా జిల్లాల్లోని స్వచ్ఛంద సంస్థల సహకారంతో వీటిని నిర్వహిస్తున్నారు తల్లిదండ్రుల్లో ఎవరో ఒకరు కోవిడ్ బారిన పడి చనిపోయినా అలాంటి పిల్లలు ఇక్కడ ఆశ్రయం పొందవచ్చు వారికి పద్దెనిమిదేళ్లు వచ్చే వరకు ఉచిత విద్యా వసతి అందిస్తారు తల్లిదండ్రులు కోవిడ్తో ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటూ పిల్లల్ని సంరక్షించేవారు లేకపోతే అలాంటి చిన్నారులకు తాత్కాలికంగా వీటిల్లో వసతి కల్పిస్తారు పిల్లలకు సంబంధించి ఎలాంటి అవసరానికైనా వన్ జీరో నైన్ ఎయిట్ లేదా వన్ ఎయిట్ వన్ టోల్ ఫ్రీ నంబర్లకు కాల్ చేయవచ్చు వీసా ఉంటే ఆగస్టు నుంచి అమెరికా వెళ్ళవచ్చు అమెరికాలో చదువుకునేందుకు ఇప్పటికే వీసా పొందిన విద్యార్థులు ఆగస్టు ఒకటో తేదీ నుంచి అక్కడికి వెళ్ళవచ్చని హైదరాబాద్లోని అమెరికన్ కాన్సులేట్ కాన్స్టల్ జనరల్ జోయల్ రిఫ్మాన్ చెప్పారు ప్రస్తుతం అత్యవసరంగా వెళ్లాల్సిన వారికి మాత్రమే వీసాలు జారీ చేస్తున్నట్లు తెలిపారు కరోనా తీవ్రత తగ్గిన తర్వాత వీసా ప్రక్రియను వేగవంతం చేయాలని యోచిస్తున్నామన్నారు అమెరికా వెళ్లే విద్యార్థులకు కోవిడ్ నైన్టీన్ వ్యాక్సిన్ అవసరమా లేదా అన్నది ఆయా రాష్ట్రాలు విశ్వవిద్యాలయాలదే తుది నిర్ణయమని చెప్పారు మూడు రోజుల పాటు వర్షాలు ఆగ్నేయ అరేబియాలో నైరుతి ఋతుపవనాలు బలపడుతున్నాయి ఋతుపవనాలు గురువారం కేరళను తాకనున్నాయని విశాఖ వాతావరణ కేంద్రం బుధవారం తెలిపింది కాగా నైరుతి ఋతుపవనాల రాక వల్ల అకాల వర్షాలు వస్తాయని ఆ ప్రభావంతో రానున్న మూడు రోజుల్లో ఉత్తర కోస్తాంధ్ర దక్షిణ కోస్తాంధ్ర రాయలసీమ ప్రాంతాల్లో ఉరుములు మెరుపులతో తేలికపాటి నుంచి ఓ మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది మహిళలు బరువు తగ్గడం కష్టం కాదు పండ్లు కూరగాయలు వీటిలో క్యాలరీలు తక్కువగా పోషకాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి వీటిని సలాడ్ల రూపంలో తీసుకుంటూ ఉండాలి వీటిలో పీచు అధికమే ఇవి తింటే పొట్ట నిండిన భావన కలిగి ఆకలి వేయదు ఆహారంలో మాంసకృతులు ప్రోటీన్ ఎక్కువగా ఉండేలా చూసుకోవాలి పాలు పెరుగు పప్పులను తీసుకోవాలి ఇక వేపుళ్లకు నో చెప్పాలి వీటిలో పెద్ద మొత్తంలో కొవ్వులుంటాయి కాబట్టి వేయించిన పదార్థాలకు దూరంగా ఉండాలి బదులుగా ఆవిరిపై ఉడికించిన వాటిని తీసుకోవాలి ఉదాహరణకు బంగాళాదుంప వేపుడు బదులుగా దాన్ని ఉడికించి కూరలా తింటే తక్కువ క్యాలరీలు వస్తాయి ఇక అల్పాహారం అత్యవసరం చాలామంది బ్రేక్ఫాస్ట్ను మానేయడమో లేదా ఆలస్యంగా తీసుకోవడమో చేస్తూ ఉంటారు ఈ రెండు సరికాదు సమయానికి సరైన మోతాదులో బ్రేక్ఫాస్ట్ తప్పక చేయాలి దీంట్లో మోసకృతులు ఎక్కువగా ఉండేలా చూసుకోవాలి ఇక రాత్రి భోజనం రాత్రిపూట ఏ సమయానికి తింటున్నారో ఏం తింటున్నారో గమనించుకోవాలి వీలైనంత మటుకు చాలా తేలికగా అరిగే ఆహారానికి ప్రాధాన్యం ఇవ్వాలి తీపి పదార్థాలకు దూరంగా ఉండాలి ఆహారాన్ని బాగా నమిలి మెల్లగా తినాలి త్వరగా డిన్నర్ ముగించాలి దానికి నిద్రకు మధ్య కనీసం రెండు మూడు గంటల వ్యవధి ఉంటే మంచిది ఇప్పుడు కొన్ని సంక్షిప్త వార్తలను చూద్దాం దేశంలో ఇరవై నాలుగు గంటల్లో లక్షా ముప్పై రెండు వేల ఏడు వందల ఎనభై ఎనిమిది కొత్త కేసులు మూడు వేల రెండు వందల ఏడు మంది మృతి ఏపీలో పన్నెండు వేల ఏడు వందల అరవై ఎనిమిది మందికి కరోనా పాజిటివ్ తెలంగాణలో రెండు వేల మూడు వందల ఎనభై నాలుగు మందికి కరోనా విదేశీ టీకాలకు నో ట్రయల్స్ ఫాస్ట్ ట్రాక్ పద్ధతిలో విదేశీ టీకాలకు అనుమతి మంజూరు ఇక భారత్కు ఫైజర్ మోడర్ నా కోవిడ్ నైన్టీన్ టీకాలు మాజీ సిఎస్ ఎస్వి ప్రసాద్ సతీమణి కన్నుమూత ఇరవై నాలుగు గంటల్లోనే కరోనాతో దంపతులిద్దరి మృతి డెల్టా వేరియంట్ ఒక్కటే ఆందోళనకరం ప్రపంచ ఆరోగ్య సంస్థ భారత్లో మొదటిసారి వెలుగు చూసిన బీ డాట్ వన్ డాట్ సిక్స్ వన్ సెవెన్ విభాగంలోని మూడు వేరియంట్లలో ప్రస్తుతం బి డాట్ వన్ డాట్ సిక్స్ వన్ సెవెన్ డాట్ టూ రకం మాత్రమే ఆందోళనకరంగా ఉందని ప్రపంచ ఆరోగ్య సంస్థ స్పష్టం చేసింది ఇదే విభాగానికి చెందిన మిగతా రెండు వేరియంట్లు వ్యాప్తి మితంగానే ఉన్నట్లు తెలిపింది సెంచరీ దాటేసిన పెట్రోల్ ధర పెట్రోల్ వెంటే డీజిల్ ధర పరుగులు విజయవాడలో లీటర్ పెట్రోల్ నూట ఒక్క రూపాయ పదకొండు పైసలు లీటర్ డీజిల్ తొంభై ఐదు రూపాయల ముప్పై నాలుగు పైసలు నిత్యావసర సరుకుల ధరలపైన ప్రభావం రాష్ట్రానికి నాలుగు పాయింట్ ఐదు ఏడు లక్షల వ్యాక్సిన్ డోసులు రాక ఇళ్లకు రెండు నెలలకు షాపులకు ఆరు మాసాలకు మించి అడ్వాన్స్ ఉండకూడదు లిఖితపూర్వక ఒప్పందం తప్పనిసరి నమూనా చట్టాన్ని ఆమోదించిన కేంద్రం గ్రామాలకు వర్తింపు ఉద్యోగులకు ఈ బైక్లు తొలి దఫాలో లక్ష మందికి అందజేత నెలవారీ వాయిదాల్లో చెల్లింపులు జులైలో ప్రారంభించనున్న నెట్ క్యాప్

available on Google Play Store and subscribe to the channels.